గంటల సుమనోహర మంజులనాదం ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం గుడి గంటల సుమనోహర మంజులనాదం ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం పరవశాన తరలిరాడు ప్రియ క్రీస్తు సంగమ పరమ ప్రభుని పూజ చేయనుదము తోరారే పరవశాన తరలిరారు ప్రియ క్రీస్తు సంగమ పరమ ప్రభుని పూజ చేయనుదము తోరారే రారే దైవ జనమా బలిపీత సన్నిధికి రారే దైవ జనమా దైవవరములందగ దీవెనలు పొందగ గుడి గంటల సుమనోహర మంజులనాదం ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం ఇది మరులు గొలుపు పిలుపు మధురామృతాల చినుకు వెండి పూల వెలుగు వెన్నెలలు చిలుకు బ్రతుకు ఇది మరులు గొలుపు పిలుపు మధురామృతాల చినుకు వెండి పూల వెలుగు వెన్నెలలు చిలుకు బ్రతుకు తన్మయాన ప్రభును చేర మహిమ స్తుతులు తెలుపవా తన్మయాన ప్రభుని చేర మహిమ స్తుతులు తెలుపవా చరితార్థుడ వైలలు దీవెనలే పొందవా చరితార్థుడ వైలలు దీవెనలే పొందవా రారే దైవ జనమా ప్రలిపీత సన్నిధికి రారే దైవ జైనమా దైవ వరములందగా దీవెనలు పొందగా గుడి గంటల సుమనోహర మంజులనాదం ఆత్మవిభుని సన్నిధికి అనురాగాహ్వానం ఈనాటి దేవి పూజాబలి హైదరాబాద్ అగ్రపీఠం నాగరగల్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కర్రిలూరుది మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు కే దేవయ్య లక్ష్మమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆశీర్వాదములు ఆయురారోగ్యములు సుఖ చైతన్య శ్రీశాంత్ సుఖ అనురాధులకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో మరణించిన సుఖ శ్లీవరాజు భూలక్ష్మమ్మ సుఖ దాస్ కే నరసింహ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజాబలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రస ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కోన వెలంగిరి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి యొక్క తలంపుల కోసం విన్నపాల కోసం దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
క్రీస్తునామందు మిక్కిలి ప్రేమగల సహోదరి సహోదరులారా, ప్రార్థించడం ఎంత ప్రార్థించినా ప్రార్థించకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది అనుకోవడం బుద్ధిహీనత. చాలాసార్లు దేవాలయంకి వచ్చినప్పుడు నేను అనుకున్నది, నేను ఆశించింది, నేను కోరుకున్నది తప్పకుండా దేవుడు తీరుస్తాడా లేదా అనే అనుమానంతో ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంకి వస్తూ ఉంటాం. ఇక్కడ ఎంతోమంది మీ దేవాలయంకి వచ్చిన్నాం, కానీ అదే మనస్తత్వంతో వచ్చి ఉన్నాం, అదే ఆలోచనతో వచ్చి ఉన్నాం. అది బుద్ధిహీను యొక్క లక్షణం అని చెప్పేసి మనం తలంచాలి. ప్రార్థన మన ముందున్నటువంటి ప్రమాదములను ప్రక్కకు త్రోసివేస్తూ ఉంది. శత్రుత్వమును శత్రువులను మిత్రులుగా చేస్తుంది, ఎండిన భూములను సస్యశ్యామలముగా చేస్తూ ఉంది, మారుస్తూ ఉంది, అసాధ్యమును సుసాధ్యముగా చేస్తూ ఉంది, అన్ని పరిస్థితులను మనకు అనుకూలముగా చేస్తుంది ప్రార్థన. కాబట్టి దేవుని పైన ఉన్నటువంటి దైవ భక్తి, దైవ విశ్వాసము, దైవ నమ్మిక మనకు దండుగా మెండుగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క మనస్తత్వము, మన స్వభావము దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా ఉండాలి. దేవునికి మన మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ మన పాపాన్ని తొలగించుకోవాలి. అప్పుడు వర్షధారగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు అన్నీ కూడా మనకు సక్రమముగా అందుతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నిండు విశ్వాసముతో ఈ దివ్య పూజా వేళలో పాల్గొని ఆ ప్రభు యొక్క ఆశీస్సులను, ఆశీర్వాదములను దండిగా మెండుగా పొందుకుందాం. చేసినటువంటి తప్పిదాలను, పాపాలను ఒక్కసారి మరణము చేసుకొని, జ్ఞాపకం చేసుకొని ఆ దేవాదేవుని నుండి మనసారా మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, ప్రాయచిత్త క్రియల ద్వారా శుద్ధిని పొందిన నీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపము. కనికరించి మీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారికి ప్రేరేపింపుము. వారి పట్ల జాలి కలిగి వారి మొలను ఆలకింపుము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అతడు దేవదూతను పంపి తన్ను సేవించు వారిని కాపాడెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు, 91వ వచనం నుండి 92వ వచనం వరకు, మరియు 95వ వచనము. రాజు వారితో, షడ్రకు మెషకు అభెద్నగోలారా వినుడు, మీరు నా దైవములను కొనియాడకుండుట
నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా? ఇప్పుడు మీరు బోరలు, పిల్లన గ్రోవులు, తంత్రి వాద్యములు, వీణలు, సుతులు మొదలైన వాద్యముల సంగీతం వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగన మండు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా భార్య నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడూ లేడని పలికెను. అందులకు షడ్రకు, మెషకు, అభిద్నగో, రాజా, ఈ విషయం గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము రక్షింపకున్నను మేము మీ దైవమును గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మెషకు, అభిద్నగోల వైపు చూడగానే అతని ముఖ కళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అధికముగా వేడి చేయడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగన మండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలెడ్డలైన వారితో చెప్పెను. అంతట నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లైనచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనబడుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు, 4వవాడు దైవ కుమారుని వలే ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మెషకు, అభిద్నగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ స్తుతి సదా గౌరవమును, స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక, మీకే కలుగునుగాక. మా పితరుల దేవుడవైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవము కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును, స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక, మీకే కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. దేవళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును, స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక, మీకే కలుగునుగాక. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము, నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము, నీ వాక్యము సత్యమని మాకు బోధించుము.
మనుజాలి ఎంతటికి సత్యవాకు తెలుపుటకై పరిచర్య కార్యమును ప్రస్ఫుటము చేయుటకై అపోస్తులుల వలె మము నిలుపుము స్వామి అభిషేకించుము స్వామి సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము నీ వాక్యము సత్యమని మాకు బోధించుము కరుణ సత్య శాంతి మార్గమును బోధించి ప్రపంచాన్ని ప్రేమమయం చేయుమని ప్రకటించి ప్రేమ కరుణ సత్య శాంతి మార్గమును బోధించి ప్రపంచాన్ని ప్రేమమయం చేయుమని ప్రకటించి శాశ్వత ప్రేమతో మాకు నూతన ఆజ్ఞ ఇచ్చి శాశ్వత ప్రేమతో మాకు నూతన ఆజ్ఞ ఇచ్చి సువిశేష సత్యమును చాటిన దేవా సువిశేష సత్యమును చాటిన దేవా వందనం వందనం మీకే అభివందనం వందనం వందనం మీకే అభివందనం సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము నీ వాక్యము సత్యమని మాకు బోధించుము సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను సువార్త 8వ అధ్యాయము వచనములు 31 నుండి 42 వరకు యోహాను సువార్త 8వ అధ్యాయము వచనములు 31 నుండి 42 వరకు ఆ కాలములో యేసు తన్ను విశ్వసించిన యూదులతో మీరు నా మాటపై నిలిచియునచు నిజముగా మీరు నా శిష్యులై ఉందురు మీరు సత్యమును గ్రహించదరు సత్యము మేము స్వతంత్రులను చేయును అనెను మేము అబ్రహాము వంశీయులము మేము ఎన్నడలో ఎవరికి దాసులమై ఉండలేదు మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మేము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు ప్రయత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చేసిన చూసిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వారిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చను. అంతటి వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప ప్రయత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండెడువారు, ఏలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, ఆయన పంపుట వలననే వచ్చితిని కానీ
నా ఎంతట నేను రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు నానందు మిక్కిలిగా ప్రేమింపబడుచున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ దిన వాక్య పరిచర్యకు మిమ్మందరిని ప్రేమతో సాదరముగా ఆహ్వానించుచున్నాను. క్రీస్తు పూర్వం 605 బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ యెరూషలేమును ముట్టడించి బందీలుగా తీసుకుని పోయారు. అందులో దానియేలు, అతని మిత్రులు షడ్రక్, మెషక్, అబిద్నగోలు. అయితే ఆ దేశములో రాజుగారు ప్రతిష్ఠించినటువంటి బంగారు విగ్రహమును బూరలు వాయిద్యములు వాయించినప్పుడు అందరు కూడా ప్రజలు శిరములు వంచి పూజించాలి. అంటే ఇక్కడ జరుగుతున్నది యావే దేవుణ్ణి పూర్ణ హృదయముతోని, పూర్ణ మనసుతోని, పూర్ణ శక్తితోని ప్రేమించకుండా వారి యొక్క మనస్సుతోని హృదయముతోని బంగారు విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు. పూజించేటటువంటి శాస్త్రం అక్కడ ఉన్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం షడ్రక్, మెషక్, అభిజ్ఞగోలు వారు దేనికి కూడా భయపడని అవసరం లేదు, భయపడలేదు. శాసనమును వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు. మేము బంగారు విగ్రహాన్ని పూజించమని చెప్పేసి మా యావే దేవుడైనటువంటి, ఇజ్రాయేల్ దేవుడైనటువంటి, యెహోవా దేవుడైనటువంటి ఆ దేవుని మాత్రమే పూజిస్తాము, సేవిస్తామని చెప్పేసి ఆ యొక్క బంగారు విగ్రహాన్ని పూజించటం తిరస్కరించారు. తర్వాత రాజు యొక్క శాసన ప్రకారము ఆ ముగ్గురు కూడా మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ద్వారా దైవ చిత్తము ప్రకారము ఒక దూత ద్వారా ఒక చల్లని గాలిని రప్పింపబడి తర్వాత వారిని అక్కడ రక్షించి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని ఈ రోజున మొదటి పట్టణంలో విన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక సువార్తలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:31-42 సత్యము మిమ్ము స్వతంత్రులను చేస్తూ ఉంది. యోహాను సువార్త 8:32 చాటుతూ ఉంది. దేవుని ప్రేమ, కరుణ, దయ మూర్తిభవించినటువంటి ఏసే సత్యం, ఏసే మార్గం, ఏసే జీవం, ఈ సత్యమును గ్రహించిన వారు ఈ లోక ఆశలు, ధనం, పదవి, వ్యామోహాలు, విగ్రహారాధన అయినటువంటి డబ్బు, బంగారం ఈ ఆధునిక బానిసలకు గురి కాకుండా ఆత్మయందు సత్యమునందు దేవుని ఆరాధించాలి అని యోహాను సువార్త 4:24 చాటుతుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి విగ్రహాలను కాకుండా క్రీస్తుని అంటిపెట్టుకొనుటకు ఈ శ్రమల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని శ్రీసభ ఈ 40 లెంట్ని మనకు కలగచేసింది. ఇక్కడ ఈ యొక్క వారంలోని పట్టణాలను మనం పరిశీలించినట్లయితే ఒక ప్రక్క పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు, ఇంకొక ప్రక్క యేసుప్రభు. యేసుప్రభు ప్రేమతోని ఏ చిన్న కార్యాన్ని చేసినప్పటికీ వారికి గిట్టడం లే. వారిలో ఈర్ష, పగ, ద్వేషం, ఈ లోక ఆశలు, స్వార్థం, ఈగో,
ప్రతిదానికి ఈగో అడ్డుపడుతుంది ప్రియమైన సహోదరి సోదరులు. యేసు ప్రేమతో దయతో కనికరమతో చేసేటటువంటి ప్రతి పనిని వారు అడ్డుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మేము అబ్రహాము కుమారులము, మేము బానిసలము కాదు, మేము యావేదేవుని పూజిస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఈ విగ్రహారాధన చేస్తూ స్వార్థాన్ని కోపాన్ని పగ ద్వేషాలని వారిలో ఉంచుకొని ప్రేమ అనే దానికి అర్థం లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క మెంటాలిటీని చూసినప్పుడు నిజంగా మనకు అసహ్యం వేస్తుంది. అదేవిధముగా ఈ రోజున మనము కూడా మనల్ని చూసి మనము మనమే అసహ్యించుకోవాలి, అసహ్యపడాలి. ఎందుకంటే ఇదే లోపాలను మనం కలిగి ఉన్నాం. సత్యమైనటువంటి యేసు ప్రభుని తెలుసుకొని కూడా అసత్యమైనటువంటి ఈ యొక్క లోక ఆశలకు సంబంధించినటువంటి విషయాలలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం చూసినట్లయితే మనము మన కుటుంబాలను ఒక్క చక్కని కుటుంబాన్ని కట్టలేకపోతున్నాం, ఒక చక్కని ఇల్లుని కట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజున కుటుంబాలన్నీ కూడా కూలిపోతున్నాయంటే, కూల్చబడుతున్నాయంటే మొట్టమొదటిగా దైవ భయం లేకపోవడం, దైవ మార్గంలో జీవించలేకపోవడం. అందుకే మన కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందం, సంతోషం, అనురాగం, ఆప్యాయతలు, ప్రేమ, దయ, కనికరాలు ఇంచుకు కూడా కనపడవు. అదే కాకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు లైంగిక పాపాలు, వ్యభిచారం, వీటిని బట్టి మనం మంచి కుటుంబాన్ని కట్టలేం. అదేవిధముగా ఏదో రకంగా నీతులు చెప్పేటటువంటి మనము అన్యాయపు సొమ్ము, దొంగిలించినటువంటి సొమ్ముతో మనము కుటుంబాన్ని నిజముగా కట్టలేం. అలానే విధేయత లేని పిల్లలు, బాధ్యత లేని తల్లిదండ్రులు, వీటినన్నిటిని చూసినప్పుడు దీనిలో చాలా వరకు మనము విగ్రహారాధనే చేస్తూనే ఉన్నాం. విగ్రహం అంటే విగ్రహాన్ని పెట్టి పూజించటం కాదు, ధనము, డబ్బు, ఆస్తి, అంతస్తు, మనలో ఉన్నటువంటి ఈగో, స్వార్థం, అహంభావం, అహంకారం, గర్వం, కోపం, ఇవిటన్నింటిని కూడా మనం పూజిస్తూనే ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి సంఘాన్ని, నిజమైనటువంటి కుటుంబాన్ని, నిజమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రభు వద్ద ఉన్న ఆయుధం ప్రేమ. దండిగా మెండుగా ఆ ప్రేమను కలిగి ఉండాలి. దైవ భయం, దైవ మార్గంలో మనం జీవించాలి. అప్పుడే ధర్మశాస్త్ర బోధకులాగా కాకుండా వారు అబ్రహాము పుత్రులైనప్పటికీ, యెహోవాను కొలుస్తున్నప్పటికీ మరి అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నారు. వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని వారు ఎల్లప్పుడూ పూజించుకుంటూ ఉన్నారు. సత్యమైనటువంటి మార్గమైనటువంటి ప్రభువుని దూషిస్తున్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నాలో ఈ యొక్క విగ్రహారాధనకు సంబంధించినటువంటి వస్తువులు నాలో, నా హృదయంలో, నా మనసులో, నా ఆలోచనలో ఉన్నాయి అంటే ఇక నాలో ప్రేమ ఉండదు. ఇక నాలో ప్రేమ లేకపోతే సత్యాన్ని నేను తెలుసుకోలేను. అంటే ఎల్లప్పుడూ మనము బానిసలముగానే ఉన్నాము. వి ఆర్ ఇన్ బాండేజ్ ఆఫ్ సిన్. దేవుని యొక్క కుమారుడు అని పిలువబడుతున్నప్పటికీ కూడా మనం దేవుని యొక్క బిడ్డలం కాదు. ఎందుకంటే నిజమైనటువంటి ఆరాధకుని మనం పూజించడం లేదు,
నిజమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం లేదు. నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనం పొందలేకపోతున్నాం. ఈ లెంట్ 40 దినాల రోజుల్లో ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. మన శరీరమును మన మనసును ప్రభువుకు సజీవ యాగముగా ఎల్లప్పుడూ ధూప దీప ఆరాధన అతనికి చెల్లించాలి అంటే చేయాలి అంటే నాలో నిజముగా ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమ, ఆ దైవభక్తి అనేది నాకు ఎల్లప్పుడూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానిని అధికమధికంగా నేను పొందటానికి ప్రతిరోజు నేను ప్రయాసపడాలి, ప్రార్థన చేసుకోవాలి. దైవ భయము, దైవభక్తి, దైవ నమ్మిక, దైవ విశ్వాసం మనలో అధికమధికముగా ఉండాలి అని, అభివృద్ధి చెందాలని, అభివృద్ధి ఉండాలని ఈ రోజున ఆ దేవుని మనసారా వేడుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సేపు మౌనం వహించి వ్యక్తిగతమైనటువంటి మన యొక్క అవసరాల కోసం, నిత్య అవసరాల కోసం ఆ దేవుని మనసారా వేడుకుందాం. అదేవిధముగా పరిశుద్ధమైనటువంటి ఈ గడియలో ఆ దేవుని తలంచుకొని ఈ దివ్యవాణి కేంద్రాన్ని, ఈ యొక్క దివ్యవాణి కేంద్రములో పనిచేయుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకుందాం. ఇంకా దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క వాక్యము ప్రతి నిత్యము ప్రతి చోట ఎల్లవేళలా అధికం అధికముగా వ్యాపింప చేయాలని, దీనిలో పనిచేయుచున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వించి దీవించి కాచి కాపాడమని ఈ కేంద్రాన్ని అధికదంతలుగా, 100 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా ఆశీర్వదించి దీవించమని ఆ దేవుని మనసారా వేడుకుందాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకుందాం. మన మనసులో, మన హృదిలో ఉన్నటువంటి విశ్వాసం, మన యొక్క ఆశయాలు, మన యొక్క విన్నపాలు, మనం కోరుకున్నది ప్రతీది కూడా ఆ దేవుని యొక్క సమక్షంలో నెరవేరాలని గట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మనం విన్నవించేటటువంటి ప్రతీదీ తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుందని మనం విశ్వసిద్దాం. దేవుడు తప్పకుండా వాటిని మన జీవితంలో కలుగు చేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. అటువంటి గట్టి పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆ సత్యాన్ని గ్రహించే శక్తిని మనకు దయచేయమని ఈ దివ్య పూజాబలిలో వేడుకుందాం. ఈ విన్నపాలను మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నిన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
గాలిలోని దీపము ఆరిపోగా గాలిపోవు పోవును ఆపలిముగా శాశ్వతం కాని ఈ గమనములోన శాశ్వతం కాని ఈ గమనములోన నన్ను నీదు అర్పణగా కరిగిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం నా జీవితం నీకు అంకితం సహోదరి సహోదరులారా నేను మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈ కానుకల వల్ల నీ దివ్యనామ గౌరవార్థము అర్పింపవలన ఆశయముతో నీవే మాకు వీటిని వసగితివి. దయతో స్వీకరించి వీటిని నిత్య జీవమసు ఔషధముగా మార్చి మాకు పునః ప్రారంభింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీసు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీసునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీసు ద్వారా నిరతము మీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వెంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయ్యు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఈ మాకరుకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకు ఇచ్చుచూయట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభు ఆ ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము మా ఒకటో ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము మరి ముఖ్యంగా ఈ రోజున దివ్య పూజ వారిని సమర్పించుచున్నటువంటి ఆత్మలను మీకు ఒప్పచెప్పుకొనుచున్నాము దేవా వారు చేసినటువంటి తప్పిదాలను పాపాలను మన్నించి వారికి కావలసిన నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగి మరియమాదతోను పుణ్య తపోసులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయి అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము పరలోకమందు నిడమాయకు తండ్రి
మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానము, సంతోషము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవములను కాచి కాపాడుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప అసాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం. ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం. ఆత్మల తడిపే అమృతపానం, ఆత్మల తడిపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడాలేదు, అందరూ అర్హులే అమరవిందుకు. అధికుడు అల్పుడు తేడాలేదు, అందరూ అర్హులే పరమవిందు. ఆత్మశుద్ధి ఉంటే
చాలు ఐక్యము చేయును దివ్య విందు ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు ఐక్యము చేయును దివ్య విందు ఇదే ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం ఆత్మల తడిపే అమృత పానం ఆత్మల తడిపే అమృత పానం మధురం ఇది అతి మధురం మధురం ఇది అతి మధురం ఇదే ఇదే జీవాహారం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమ ఔషధములుగా ఉపకరించునుగాక. ఈ మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడులను మమ్ము కాపాడి శాశ్వత రక్షణ అనుగ్రహముతో మమ్ము బలపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు శిరములు వంచి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందండి. సర్వశక్తి గల ఓ దేవా, నీ ప్రజల విజ్ఞాపనను దయతో ఆలకింపము. నీ ఔదార్య గుణమును నమ్ముకున్న వీరిలో మీ అందు భక్తి విశ్వాసములను పెంపొందింపము. నీ కృపానుగ్రహమును దండిగా వీరిపై కుమ్మరించి నీ దయామాధుర్యమును చవి చూడనిమ్ము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీ. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైనా
పాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. చిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.